वागर्धावि संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। पार्वती परमेश्वरुल दिव्य चरणमुलकु नमस्करिस्तू ओआरटीवी प्रेक्षकुलकु नमस्कार। వికారనామ సంవత్సరం జూన్ మాసం మకర రాశి వారికి ఫలితములు ఎలా ఉన్నాయి, గోచార ఫలాలు ఎలా ఉన్నాయి చూసుకుంటే మకర రాశి వారికి అనుకూలమైన మాసంగా చెప్పాలి. వృత్తి వ్యవహారాల యందు జయం కనిపిస్తుంది, ఆర్థిక పరంగా చక్కటి ఉన్నతిని సాధిస్తారు, సమయానికి ధనం చేతికందుతుంది, వీరు చేసేటువంటి సమస్త ప్రయత్నాలు కూడా చక్కటి రూపాన్ని తీసుకుంటాయి, వీరికి మంచి పేరుని కీర్తి ప్రతిష్టలని తెచ్చిపెడతాయి. వృత్తి వ్యాపారాల పరంగా వీరు తీసుకునే నిర్ణయాలు అధిక లాభాన్ని పొందటానికి కారణభూతమవుతాయి. ఆ విధంగా వృత్తి వ్యవహారాల్లో జయాన్ని సాధిస్తూ అలాగే కీర్తి ప్రతిష్టలను గడిస్తూ చాలా వరకు ఆర్థికంగా కూడా బలోపేతలవుతూ ముందుకు పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ మాసంలో భూ వ్యవహారాల యందు, గృహ సంబంధమైన వ్యవహారాల యందు ఎవరైతే నూతన గృహాన్ని మరి ఏర్పాటు చేసుకోవాలనుకునేటువంటి వారికి చక్కటి అవకాశం ఉన్నటువంటి మాసంగా చెప్పాలి. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. పెద్దలతో ఒత్తిడి లేనటువంటి, రాజకీయ నాయకులతో చక్కటి అవగాహనతో కూడుకున్నటువంటి పరిచయాలు ఏర్పడటం, వారి వల్ల మీరు మరింత కార్యసిద్ధిని పొందగలగటం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఎంతటి చక్కటి ఫలితములు పొందుతున్నప్పటికీ శత్రుమూలకమైనటువంటి ఇబ్బందులు ఈ మాసంలో తలెత్తే అవకాశం కనిపిస్తుంది. మీ పట్ల అనాలోచితంగా ఏదో రకంగా మీకు నష్టం చేయాలనే ప్రయత్నం చేసేటువంటి వారు మీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు, మీ పక్కనే ఉండొచ్చు కూడా. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎలాగైనా సరే మిమ్మల్ని పతనం చేయాలని, మీకు వచ్చేటువంటి ఆ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లా చేయాలని, మీ ఆర్థిక పరంగా మీరు కొంత నష్టపోవాలని వారి ప్రయత్నాల్లో చాలా వరకు విఫల ప్రయత్నం చేస్తూ ఉంటారు. సఫలీకృతం అయ్యేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారు కూడా ఎక్కువగా ఉంటారు మిమ్మల్ని మొత్తం మీద కిందకు లాగటానికి. అటువంటి వారిని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అటువంటి వారు మీరు మిమ్మల్ని ఎంత ప్రయత్నం చేసి ఇబ్బందులకు గురి చేద్దామని వారి యొక్క ఆలోచన మనోగతం ఉన్నప్పటికీ మీరు చాలా ధైర్యంగా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ మాసంలో మొత్తం మీద చూసుకుంటే కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, ఆర్థిక పరమైనటువంటి లాభం, ఆరోగ్యంగా చాలా మెరుగ్గా ఉన్నటువంటి ఫలితములతో ఈ మాసం ఈ రాశివారు చక్కటి ఫలితాలను పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రాశివారికి ఏదైనా చిన్న చిన్న ప్రతికూలతలు ఎదురైతే ముఖ్యంగా ఈ రాశివారు కాలభైరవ దేవతారాధన చేయాలి, శత్రుమూలకమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు. అలాగే మీరు ఎప్పుడు కూడా ఒక చక్కటి రక్షణ వలయంలో ఉండి ఆ స్వామి అనుగ్రహం చేత మరింత ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. సంపూర్ణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.